ధర్తి గెస్ట్ హౌస్. ఈ ధర్తి గెస్ట్ హౌస్ ఏంట్రా? కమ్ ఆన్ బాయ్స్, కమ్ ఆన్, వెల్కమ్. విద్యా బాలన్ కాదురా, డబ్బా బాలన్. అవునా? మా మోహన్ చెప్పిన ధర్తి గెస్ట్ మీరేనా? సారీ సారీ, కాస్ట్లెస్ గెస్ట్ మీరేనా? సరే, అది ఓకే. ఎందుకు ధర్తి గెస్ట్ హౌస్ అని పెట్టారు? ఓ, అదంతా ఓ పాత కదా, మీకెందుకు లేండి, రండి, కమ్ ఆన్, కమ్ ఆన్, కమ్ ఆన్. రండి కుర్రాళ్ళు, రండి, వాంగో వాంగో, రండి రండి. సేమ్ మీ చీరకు మ్యాచింగ్ అయ్యేలా ఫ్లవర్స్ పెట్టుకున్నారు. అదే బ్యాక్గ్రౌండ్ కాదు, కూర్చోండి కూర్చోండి. చూడండి అబ్బాయిలు, మీకు మంచి ఆఫర్ ఇస్తున్నాను. చెప్పండి చెప్పండి. ఎన్ని రోజులు ఉంటారు? 2 రోజులు ఉంటే 1 రోజు ఫ్రీ. నీమి తోటు. అవునా? కూర్చో కూర్చో. ఇకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తే కాఫీ ఫ్రీ. కాఫీ? అలానే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కిల్లి ఫ్రీ. కిల్లి? నైట్ డిన్నర్ చేస్తే మందు ఫ్రీయా? మందు ఫ్రీయా? వాయి జెండా ఫ్రీ. తాగి పోడ్సండి. ఎవడొద్ది? అది నీకేగా. ఎవడు వాడే? ఎవరు? మా ఆయన. మీ ఆయన కూడా ఉన్నాడా? నమస్కారం. నా పెండ్లంత ఏమా మాటలు? ఇంకా సార్ నేరుగా పోయి ఆ కుర్రాళ్ళని పైకి తీసుకురండి. రండి బాబు, చూపిస్తాను. మొత్తం మీరే చూపిస్తారా? చూపించారు. ఇప్పుడు ఫుల్ చూపిస్తారా? దీని మీద పండేయందిరా. ఇవరితో మాట్లాడితే నీకేంటి ప్రాబ్లం? నా పెళ్ళంతో మాట్లాడితే కాలేదు నాకేరా. ఓహో, ఇది నీదా? కడవలే, నన్ను కాపాడా. ఏమే ఎగేసుకుంటూ పోతున్నావో? మన రూమ్ ఇటుదా, ఇటుపా, ఇటుపా. ఆంటీ బాబు, ఇక్కడ వద్దురా. ఆవిడ దగ్గర ఎందుకు బాత్రూమ్ ఉంటది? ఏమి చేస్తున్నా? ఏ, పోవే నువ్వు. అమ్మో, ఈ కుర్రాళ్ళు వచ్చి గంట కూడా కాలేదు, అప్పుడే నా పెళ్ళానికి గంట కొట్టాలని చూస్తున్నారు. నేను దా నా కళ్ళల్లో ఒత్తులేసుకుని చూసుకోవాలి. ఏంటే అమ్మో, కామ పిశాచాలు. ఏ హంస, ఓడిపోయిన ఎమ్మెల్యేలాగా అయిపోయింది నా బతుకు. అటు చానల్లో భయం లేదు, ఇటు కొంపలో భయం లేదు. ఏమే ఎక్కడ తగలట్టావే? రా త్వరగా హంస. ఏంటి నీ హింస? హింస కాదే, ఈ రోజు రాత్రికి మందేసి నీ సంగతి, ఛానల్ సంగతి, రేటింగ్ సంగతి తేల్చోతలు పడ. నీ సంగతి నాకు బాగా తెలుసు, కానీ ముందు వీటి సంగతి చూడు. ఏం నా మీద జోకులేస్తున్నావు? బాబుగారు 2 రౌండ్లు మందేసాడు అనుకో, 3వ రౌండ్ వేసి పడుకుంటా. వెళ్ళు, టీవీలో చెప్పవే, ఇంటర్వ్యూలో వెళ్ళు. వెళ్ళవే. నువ్వేంటి ఇక్కడ? నాకు ఈ శిక్ష ఏంటి? నీ కాళ్ళు కట్టుకుంటాను, దానం పెడతా, వెళ్ళమ్మా. చెయ్యమ్మా జీవితం. ఈరోజు నాకు పార్వతీపురం సంగతి తెలియాలి, ఛానల్ రేటింగ్ ఇమ్మీడియట్గా పెరగాలి, చుట్టుపక్కల ఛానళ్ళని పడుకోవాలి. హలో, హలో రూపా. చెప్పండి సార్. ఓసారి ఫోన్ మధుకి అమ్మా. సార్, మధు లేడు సార్, బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళాడు సార్. అసలు పార్వతీపురంలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుందో మినిట్ టు మినిట్ నాకు తెలియాలి. ఏంటి పార్వతీపురం అంటే జోకులా? ఏంటి సమాధానం? ఎవరితో మాట్లాడుతున్నావు? ఛానల్ హెడ్ ఇక్కడ. 30 ఇయర్స్ అమ్మా. అది ఇప్పుడు లైన్లో ఉన్నావు. హలో రూపా, రూపా, హలో రూపా, హలో రూపా. ఇంట్లో దీనికి భయం లేదు, ఛానల్లో దానికి భయం లేదు. రూపానా, నీ ఫేస్కి నేనే ఎక్కువ, ఇంకోటి కూడానా? అవునే, చాలా కరెక్ట్గా చెప్పావు. నా మొహానికి నిన్ను భరించడం కష్టం, పైగా నాకు 1 సెకండ్ సెటప్. రూమ్లోకి రా, నీ సంగతి చెప్తా. దీనికి ఆశలు ఎక్కువ. అతిగా ఆశపడే ఆడది, అతిగా ఆవేశపడే మగాడు సుఖపడినట్లు చరిత్ర లేదని అన్న చెప్పాడు. నేను అది ఫాలో అవుతాను, ముందు పెగ్గేస్తాను. అవును బావా, నీకు ఒకరు నాకు. అంటే అది సంప్రస్తాయి. ఈ
అయ్యప్పా అమ్మా మెల్లిగా మెల్లిగా మంచి బొమ్మరా బొమ్మని చూసి భయపడతాయంట తాగిపోతాడా ఒక ప్రముఖ హీరోని అంటే చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్ ని కలవబోతున్నా. ఇంటర్వ్యూ చేసేది ఎవర్రా? మీరా? నేనా? నువ్వే అన్నా. ఏం లేదన్నా, నీ పక్కన పడితే కాస్త ధైర్యంగా ఉంటుందని. షట్ అప్ మీడియా నార్మల్. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళొస్తా. నువ్వు తొందరగా ముగిస్తే నేను సెలవు తీసుకుంటా. డోంట్ వేస్ట్ మై టైం, డోంట్ వేస్ట్ యువర్ టైం. సరే, ఇప్పుడు మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, క్వశ్చన్ నేనే వేస్తాను, ఆన్సర్ కూడా నేనే చెప్పుకుంటాను. ఎందుకంటే నేను ఏదైనా షాకింగ్ న్యూస్ చెప్పాను అనుకో, దాన్ని మీరు బ్రేకింగ్ న్యూస్ కింద వేసుకుంటారు. యాక్చువల్గా నా సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, అదే నేను చెప్పింది. క్వశ్చన్ నాదే, ఆన్సర్ నాదే, షాకింగ్ న్యూస్ నాదే, బ్రేకింగ్ న్యూస్ నాదే. అన్ని నేనే చెప్పుకుంటాను, అన్ని నేనే ఆన్సర్ ఇచ్చుకుంటాను. మీకు బీడీ అనే పేరు ఎలా వచ్చింది అని అడగాలనుకుంటున్నావు కదూ? అదే కదా నీ ప్రశ్న. దానికి ఆన్సర్ చెప్తాను, తీసుకో. ఏంటి అలా చూస్తున్నావు? బీడీ అంటే తాగి పారేసి బీడీ అనుకున్నావా? నువ్వు అదే అనుకుంటున్నావు కదూ? బీవేర్ ఆఫ్ డెన్ శంకర్ నారాయణ. సుఫ్ సి, సుఫ్ బి, సుఫ్ ఐ, సిబిఐ. సార్ అది చెప్పానా, క్వశ్చన్ నాదే, ఆన్సర్ నాదే. అరే నాకుండే ప్రాబ్లమ్స్ నాకుంటాయి, ఇలాంటివన్నీ పబ్లిక్ లో డిస్కస్ చేయకూడదు. సెకండ్ క్వశ్చన్, బ్లాక్ మనీ ఉండే బిగ్ షాట్లందరూ నన్ను చూసి గడగడ గడగడ వణికిపోతున్నారు, అది ఎందుకో తెలుసా? చలికాలం కదా. నువ్వు పంజయ్, నువ్వు అక్కడ కూర్చొని ప్రశ్న, ఇక్కడికి వచ్చి నువ్వే ఆన్సర్ ఇవ్వు. నేనెందుకు మధ్యలో అనవసరంగా? సారీ సార్. ఓకే ఫైన్ సార్. బిడి శంకర్ నారాయణ వా, కెమెరా ఎడి చూపండి. కమాన్ కమాన్ రైట్, నోట్ చేసుకోండి. బిల్ కలెక్టర్ దగ్గర నుంచి బిల్ క్లింటన్ వరకు అందరూ వైట్ మనీ మేనేజ్ చేయాలి. కాదు, మేము బ్లాక్ మనీలో ఉంటామంటే బ్లాక్ లిస్ట్ లో పెట్టేసి ఓటర్ లిస్ట్ లో ఎక్కడ చేస్తాం. మీకేమైనా సందేహాలుంటే బీడీఎన్ స్పేస్ ఇచ్చి www. మరి ఎక్కువైనట్టున్నాయి సార్? డబ్బులు ఎక్కువ అవటం కాదు, డబ్ల్యూలు ఎక్కువ అయినాయని చెప్పాలి. ఆ టీవీలో ఇంటర్వ్యూ ఇస్తున్నాడు బీడి శంకర్ నారాయణ అంట, వాడిని తీసుకురండిరా. దాటిచ్చి కామన్ పెట్టుకో, ఓకే? అన్నా, మీ ఇంటర్వ్యూ చూశాక ప్రజలందరూ మీ గురించి మాట్లాడుకున్నారు, మిమ్మల్ని తెగ పొగిడేస్తున్నారన్నా. ఇప్పుడే కదా ఇంటర్వ్యూ వచ్చింది, ఇంతలోనే ప్రపంచం అంతా తెలిసిపోయిందా? అన్నా, అందరూ మీ గురించి చెప్పుకుంటున్నారన్నా. అందరూ నా గురించి చెప్పుకుంటున్నారా? నీకు ఎలా తెలుసురా? అన్నా, మీ గురించి ఎవడో తెలియకుండా. ఈ బీడీకి ప్రపంచంలో ఎవరు సాటి రారా? ఈ బీడీకి బీడీయే సాటి. కమాన్.
అరే ఇంతలోనే ఇంత ఫాలోయింగ్ నేనంటే మాట్లాడనా ఇంతమంది గుంపుగా ఒకేసారి వస్తే నేను కన్ఫ్యూజన్ అయిపోతాను రా మీ ఫ్యాన్స్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ కానివ్వరన్నా అలాగా అరే మీరంతా ఇలా రౌండ్ చేస్తే నేను ఎక్కువగా కన్ఫ్యూజన్ అయిపోతా ఏంట్రా అలా చూస్తున్నారు నా దగ్గర పెద్ద బాంబు ఉంది తెలుసా ఓహో మీకు విషయం అర్థమైపోయింది అన్నమాట ఎక్కడికి ఎక్కడికి వెళ్తావరా వీళ్ళందరూ మన ఫ్యాన్స్ రా మీరేం చేయబోతున్నారు నాకు తెలుసు రే బండవ రైట్రా నువ్వు కూడా రారా అక్కడే నిలబడ్డవే రారా వస్తున్నానా ఎవరా నన్ను తోసింది చంపేస్తారా రే ఏమనుకుంటున్నారా ఈ బీడి చెక్క నారాయణ అంటే నా మీద నరికేస్తాను నువ్వేంట్రా నువ్వేంటి పెద్ద స్టిల్ ఇచ్చి కూర్చున్నావు పెద్ద పుడింగ్ లాగా ఇన్షర్ట్ చేసుకుని కూర్చొని చూస్తున్నావు ఆ లుక్ ఏంట్రా ఏంటి పెద్ద దందాలు మటర్లు చేస్తున్నావు నువ్వు ఇక్కడ ఏయ్ నాతో పెట్టుకోవద్దు నేను ఎవరు అనుకుంటున్నావురా బీడి సెకండ్ నారాయణరా ఏం పీకుతావురా నువ్వు నన్నే కొడతావురా ఏం బీడి గారు సిబిఐ దెబ్బ ఎలా ఉంది జేడి శంకర్ నారాయణ సార్ సిబిఐ పోస్ట్ బాగుందా బాగుందా నేను సిబిఐ అయింది సార్ మొన్న గూగుల్ చాట్ లో బాంబు పెట్టింది నువ్వేనా ఊరుకోండి సార్ గూగుల్ చాట్ లో నేను బాంబు పెట్టమేంటి సార్ సార్ అంత పెద్ద పెద్ద కేసులు ఎందుకు లేదు సార్ ఏదో పిక్ పాకెట్ కేసు అనే చిన్నది పెట్టండి సార్ సార్ మన ఒంగోలు దగ్గర బస్సులో గొంతు కోసం సైకోలో ఉన్నారు సార్ కరెక్ట్ ఇప్పుడు వీడిని ఏం చేయాలి వాడి మొహం వాడేం చెప్తారు సార్ విడుదల చేయండి చేయండి సార్ సార్ ఆ బట్ట పొట్ట చూస్తుంటే డౌట్ లేదు సార్ సైకో ఈయనే ఎవరా సైకో వీడిని కూడా కోసేద్దామని బెబ్బే అంత సీన్ నాకెక్కడ ఉంది సార్ మొన్న వేరే గెటప్ లో కనపడ్డావు అది ఆ బకెట్ బాబా కదూ కాదు సార్ బ్యాటింగ్ బాబా బ్యాటింగ్ బాబా బ్యాటింగ్ బాబా బాగా బ్యాటింగ్ చేస్తావా నెలకి ఎన్ని రంగులు భావిస్తావురా నేను ఏమైనా పెయింట్ వేసేవాడినా రంగులు మార్చడానికి ఏంట్రా కౌంటర్ లేస్తున్నావు వద్దు సార్ టీబీని పీడీఏని మార్చి నాకు తొక్కలో ఇంటర్వ్యూలు ఇస్తున్నావు టీవీలో సార్ హలో మన ఆఫీస్ కి ఒక విఐపి వచ్చాడమ్మా ఆయనకి మర్యాద చేసి వస్తా ఏంటి సార్ సార్ అని తీసుకెళ్ళి ఆ శ్రీకాకుళం శ్రీదేవి ఉంది కదా వీడి పేరేంటి బీడి ఆహా దాని దగ్గర వదిలేసాయి నేను వచ్చి వీడి సంగతి చూస్తా థ్యాంక్ యూ సార్ అలాగే చెంబు మొహమా శ్రీదేవి ఎక్కడ ఉంది అదంటే నాకు ఇష్టం రా చూపించరా పదరా నేను చూసాను సార్ చూసావు ఆల్రెడీ మీరు చూస్తే మీకు అర్థమైపోద్ది కొట్టకండి సార్ మూడు అడుగులకి ఆరు అడుగులు బుల్లెట్లో ఫీల్ అవుతున్నాడు పిల్ల బాగుంటుందా సూపర్ ఉంటుందా చాలా లక్కీ రండి పిలు అమ్మా శ్రీకాకుళం శ్రీదేవి తొందరగా పిలవరా అమ్మా శ్రీకాకుళం శ్రీదేవి నీ ముద్దుల బీడీ వచ్చాడు ఒక్కసారి వచ్చిపోమ్మా My heart is beating Abroga So super Yeh nari waiting Anela Super Madhi Gallo teli nattun te Kunde teli nattun te Tene Tumi darai Tetti tutti nattun de ఏంట్రా నవ్వుతురా ఇంకా ఎక్కడ కనపడ్డావు బయటికి వెళ్ళు బయటికి వెళ్ళు నేను పిలిచినప్పుడు రా అలాగే యూస్లెస్ ఫెలో వాడికేం తెలియదు ఆహా సూపర్ ఫెంటాస్టిక్ నా కోసం ఎంతకాలం నుంచి ఎదురు చూస్తున్నాం ఎన్నాళ్ళ నుంచి ఇంత ఆనందంలో మాట కూడా నీకు రావట్లేదా అబ్బో అబ్బా ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నా
చెప్పవా అమ్మో అమ్మో, మరీ అంత సిగ్గుపడకు, కొంచెం పెళ్లిదాకు ఉంచుకో, ఎందుకంటే పెళ్లి ఫోటోలో సిగ్గు కనపడాలి కదా. మరి నాకు తెలియక అడుగుతాను, ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు? ఓహో మోసే, 4 ఇయర్స్ నుంచా? ఓకే ఓకే. మరి శ్రీదేవి, చీ, శ్రీకాకుళం శ్రీదేవి, ఒకసారి నన్ను బీడి అని పిలవా. అయ్య బాబాయ్, బీడి బీడి అనవా? బీడి మళ్ళీ బ్యా డి అనవా? మళ్ళీ బ్యా ఏంటమ్మా? కాదు, బీడి అని పిలవా. నువ్వు ఆ టైప్ అన్నమాట. అరే నాయను, ఇది ఎక్కడ దొరుకుతుందా బాబు? అయ్యా అమ్మో, బెబ్బా అంటుందేంటి? ఇది మూగుదరా బాబాయ్? రే జడి, నాకు మూగదాన్ని అంట కట్టాలనుకున్నావురా? నీ సంగతి తెలుస్తా. ఇందాక ఎక్కిస్తున్నారు, ఇప్పుడు దింపుతున్నారు. మీకు నిలువెత్తు నమస్కారం సార్. సార్, దెయ్యాలకు ఏం కాదు, ఏం కాదు, నాతో ఉండాలి. వెళ్ళిపోయి